ఐదేళ్లుగా పట్టణాన్ని పచ్చదనంతో ఉట్టిపడేలా చేశాం, అందరికీ మంచి ఆహ్లాదాన్నిచ్చామని గొప్పలు చెప్పారు. కానీ ఇన్నాళ్లుగా మొక్కలు మంచి ఆహ్లాదం పేరున చేసిన భారీ కుంభకోణం బయటపడింది. ఇన్నాళ్లుగా దోచిన నిధులు 25 కోట్లకు పైగా తేలడంతో అందరు కంగు తింటున్నారు. ఈ లెక్కలు ఇన్నాళ్లు ఎవరు బయట పెట్టలేదు. కానీ ఇటీవలే నిర్వహించిన కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిల్ సభ్యులే మూకుమ్మడిగా స్వాహా చేసిన నిధుల విషయాన్ని బయటపెట్టారు. అక్కడితో ఆగకుండా విజిలెన్స్ విచారణకు ఆదేశించి మెక్కిన వాటిని కక్కించాలని పట్టుబట్టారు. ఆహ్లాదం వెనుక భారీ కుంభకోణం. మొక్కల చాటున కోట్లు స్వాహ. కోట్ల లెక్కల్ని బయట పెట్టిన ఆనంద్ గౌడ్. విజిలెన్స్ ని ఆశ్రయించే యోచనలో ఆనంద్ గౌడ్. పట్టణంలో హాట్ టాపిక్ గా మారిన కుంభకోణం. ఇప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా ఆహ్లాదం పేరుతో బయటపడిన భారీ కుంభకోణం చర్చే నడుస్తుంది. పవర్లో ఉన్నన్నినాళ్ళు తాను ఏది చెప్తే అదే కరెక్ట్, ఎంత లెక్క అయిందంటే అదే అనుకోవాలి. అది చెట్లైనా గుట్టలైనా ఎదురు అడగరాదంటూ రాజ్యమేలారు. కానీ పవర్ పోయాక అప్పుడు జరిగిన అక్రమాలు భారీ స్థాయిలో ఉండడంతో అందరు కంగు తింటున్నారు. ఇక హరితహారం కింద పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై నాటిన మొక్కలతో పట్టణాన్ని పచ్చదనంగా మార్చామంటూ జోరుగా ప్రచారం చేశారు. ఇందుకు పట్టణంలో పచ్చదనం కనిపిస్తూ ఉండడంతో అందరూ మంచిగానే భావించారు. కానీ మొక్కల చాటున కోట్ల నిధుల్ని స్వాహా చేసిన విషయం బయటకు రావడంతో అందరూ షాక్కు గురవుతున్నారు. స్వాహా అయిన నిధులు 25 కోట్లకు పైగా ఉందని కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ ఆధారాలతో పాటు కౌన్సిల్ సమావేశంలో బయటపెట్టారు. ఈ విషయమై మున్సిపల్ చైర్మన్ కొరమోని నరసింహుల్ని నిలదీయడంతో స్వాహ అయిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందన్న విధంగా కంగుతున్నాడు. వెంటనే తేరుకున్న చైర్మన్ కొరమోని నరసింహులు ఆధారాలుంటే ఇవ్వాల్సిందిగా ఆనంద్ గౌడ్ ను కోరారు. తాను నీకు ఇవ్వనని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో కౌన్సిల్ సభ్యులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయమై ఆనంద్ గౌడ్ వివరిస్తూ, హరితహారం కింద పట్టణంలో నాటిన మొక్కలన్నీ హైదరాబాద్ నుండి ఉచితంగా తెచ్చినవేనని, కానీ ఇక్కడ చూస్తే కోట్లకు కోట్లు స్వాహ చేశారన్నారు. పట్టణంలో నాటిన ప్రతి చెట్టుకు వేలు కేటాయించిన స్వాహ అయిన నిధులు 100% ఎక్కువగా ఉన్నాయని వివరించారు. పవర్ పోయాక ఒక్కో లీలలు బయటకు వస్తున్నాయని, వాటిలో ముందుగా హరితహారం లెక్కలు బయటకు వచ్చాయని ఆనంద్ గౌడ్ అన్నారు. విజిలెన్స్ విచారణలో స్వాహా నిధులు ఎవరు మెక్కారో వారి నుండి కక్కిస్తామని, అంతవరకు వారిని వదిలిపెట్టబోమని గట్టిగా హెచ్చరించారు. హరితహారం పైన దాదాపుగా 18 కోట్లు మున్సిపల్ ఫండు, 8 కోట్లు ముడా, 26 కోట్ల రూపాయలు 26 కోట్ల రూపాయలతో హరితహారము ప్లాంటేషన్ కార్యక్రమం జరిగినట్టుగా మనకు ఉంది, మనందరికీ కూడా రికార్డెడ్ అట్లా ఉంది. ఇప్పుడు దాని వెనకాల మంచి చెడు ఏందనే విషయం మీద నిన్న మాట్లాడిన విషయం మేము. ముఖ్యంగా 18 కోట్ల రూపాయల నుంచి ఏదైతే మున్సిపల్ వర్క్స్ చేసిండో సేమ్ అదే వర్క్స్ని మళ్ళీ ముడాలో కూడా పెట్టి ఆ వర్క్స్ మళ్ళీ చేసిండ్రు, ఆ హరితహారం ప్లాంటేషన్ చేసిండ విషయం వాస్తవం, అది నిజం. ఈరోజు ఇదే కాకుండా మనకు దాని విషయంలో మన సీనియర్ కౌన్సిలరు మున్సిపల్లో అంజయ్య గారు ఫ్లోర్ లీడరు, వాళ్ళు ఎంత సీనియర్ కౌన్సిలరు, వాళ్ళకి ఎంత అవగాహన ఉంది దీనిపైన, వాళ్ళు కూడా మాట్లాడినరు. మేము కూడా దాని విషయంలో ఉంది సమాచారం ఉంది, దాని మీద మొత్తం పూర్తి అవగాహనతోనే మేము కూడా మాట్లాడినాం. హరితహారమే కాకుండా లీకేజెస్ గురించి బీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడరు మా షబీర్ గారు మాట్లాడినారు. సొంత షబీర్ గారు బీఆర్ఎస్ పార్టీ కదా, వాళ్ళు కూడా లీకేజీల విషయంలో కానీ దాని అవినీతి విషయంలో వాళ్ళు కూడా మాట్లాడినారు. ఇలాంటివి చాలా విషయాలు కూడా మున్సిపాలిటీలో చాలా అవినీతి జరిగిందనే దానికి ఇదే కదా నిదర్శనం. ఒక చెట్టు, ఒక ఈత చెట్టు ఉంది, అది తమిళనాడు నుంచా కేరళ నుంచా కంటే తీసుకొచ్చారు, దాన్ని దానికి కేవలం 6,000 రూపాయలు పడ్డది.
మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి అంటే ఈత చెట్ల మీద ఎందుకు నేను అంత అవగాహనతో చెప్తున్నాను ఈత చెట్టు అనేది అంటే గౌడ సంఘం ఉంది, దాని విషయంలో కూడా కొంత అక్కడక్కడ చెట్లు నాటినాము, దానికి ఏ చెట్టుకి ఎంత ఎక్కడికైనా పోయినప్పుడు అడిగినాం కాబట్టి నాకు ఐడియా ఉంది. దాని సైజు దాని హైటు అన్నీ తెలిసి కూడా దానికి ఎంత పడుతుందని చూస్తే 6,000 రూపాయలు చెప్పారు నాకు. దాదాపు 3-4 ప్లేసెస్లో నేను అడిగిన 6,000 రూపాయలు దాన్ని 18,000 రూపాయలు రాసిన వాళ్ళు. ఒక పోక చెట్టు ముందర ఉంది, ఆ పోక చెట్టు దాన్ని 3,000 దాన్ని 6,500 రాసిండ్రు. ఇప్పుడు అక్కడక్కడ ప్లాంటేషన్లో స్పేర్ పార్ట్స్ అవన్నీ పెట్టింది కదా, పార్ట్స్లో ప్లాంటేషన్ విత్ మొత్తం టోటల్ కాస్ట్ దానికి 3,000 రూపీస్ అవుతుంది, దాన్ని 6,000 చిల్లర రాసిండ్రు. అంటే మనకు కనబడుతుంది అంటే మొత్తం 25,000 మొక్కలు పెట్టినా కూడా మొక్కకు 10,000 రూపాయలు పెట్టినా 25 కోట్లు అవుతుంది. దాంట్లో ఫ్రీ ప్లాంట్స్ ఎన్ని వచ్చినాయి, హరితారం పేరిట ఎన్ని ఫ్రీ ప్లాంట్స్ వచ్చినాయి, ఎన్ని పోయినాయి, ఎన్ని మంచిది, ఎన్ని చెడు, ఏంది ఎక్కడ పోయినాయి ఇది ఇంతకు ఇవి. అదే మొక్కను మేము కళ్ళ ముందలు చూస్తుంటాం, మనం బైపాస్ రోడ్లో పోతుంటే వాడు అదే దాని మెయింటెనెన్స్ కింద 1.5 కోట్లు మెయింటెనెన్స్, ఖాళీ మెయింటెనెన్స్ అంటే ఆ చెట్టుని పెడతాడు, ఆ చెట్టుని తీస్తాడు, ఇంకో చెట్టును అదే చెట్టును పెట్టి మళ్ళీ ఇంకో దగ్గర పెడుతుంటాడు తీస్తుంటాడు. అంతా ఒక కమాల్ కమాల్ లాగా ఉంటుంది అది మొత్తం. ఆ బార్డర్ ఎడ్జ్లో బార్డర్ ఉంటుంది, దాని ఒక సైడ్ వేసిండు, మళ్ళీ ఆ బార్డర్ తీసి మళ్ళీ మధ్యలో ఇస్తా అంటాడు. అంటే ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒక డెవలప్మెంట్ అన్నట్టు మా పబ్లిక్ ఏదో కనిపించినట్టు అది జరుగుతుండాలండి ఇలాగంతే. ఇక ఇప్పుడు ఇవన్నీ గతంలో కూడా అందరూ గమనించే ఈరోజు ఈ జవాబు వచ్చింది మన మహబూబ్నగర్లో. సహాయన మొత్తం నిధులు ఏదైతే ఉందో 18 కోట్లు ప్లస్ 8 కోట్లు 26 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో దాని విషయం, దానికి సంబంధించిన విషయాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆధారాలతో సహా మేము ముందు పెట్టి విజిలెన్స్ ఎంక్వైరీ జరపమని చెప్తాము. దాని తర్వాత ఎవరేం చేసినా అయితే కక్కిసే అందరు వాళ్ళే, విజిలెన్స్ వాళ్ళే కక్కిస్తారు కదా. ఖచ్చితంగా దీని విషయంలో మాత్రం సీరియస్గా అందరం కౌన్సిలర్లు ఉండి మేము దీని విజిలెన్స్కి మేము విచారణ చేపట్టమని కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మహబూబ్నగర్ పట్టణంలో పచ్చదనమని మొక్కలని హరితహారమని చాలా అవినీతి జరిగింది. దానిపై ఎవరైతే అవినీతిలో ఎవరైతే భాగం పంచుకున్నారో వారిపై ఫిర్యాదు విజిలెన్స్ వారికి ఫిర్యాదు చేసి విచారణ చేపట్టమని చెప్పి కూడా మా ఎమ్మెల్యే గారిని తీసుకొని వెళ్ళి వాళ్ళు కూడా దీనిపై సీరియస్గా ఉన్నారు. ఎవరైతే అవినీతి చేసిందో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కక్కిస్తామని మేము చెప్తున్నాం.